హాయ్ అండి వెల్కమ్ టు కుక్ టు ఈజీ ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ న్యూ ఇయర్ కేక్ రెసిపీ అండి రండి ఈ కేక్ రెసిపీ చేయడానికి ఏమేం కావాలి ఎలా చేయాలి అన్న ప్రాసెస్కి వెళ్ళిపోతాం కేక్ చేసుకోవడానికి కోసం నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నానండి ఇది రూమ్ టెంపరేచర్లో ఉండాలి అలా రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని మనం ఒక థర్టీ సెకండ్స్ బీట్ చేసుకోవాలండి ఇలా బీట్ చేసుకున్న తర్వాత మనం షుగర్ యాడ్ చేసుకోవాలి ఇలా బీట్ చేసిన తర్వాత నేను ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ షుగర్ తీసుకున్నానండి ఈ షుగర్ని టూ టు త్రీ బ్యాచెస్గా ఈ బటర్లో యాడ్ చేసుకొని మనం బీట్ చేసుకోవాలండి నేనైతే త్రీ బ్యాచెస్గా షుగర్ని యాడ్ చేస్తున్నా ఇలా యాడ్ చేసి మంచిగా బీట్ చేసుకోండి ఇలా బీట్ చేసిన తర్వాత రెండు ఎగ్స్ని ఈ బటర్లో వేసి మంచిగా బీట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం వేసిన ఎగ్స్ బటర్ షుగర్ అన్నీ కలిసిపోవాలి అలా మనం బీట్ చేసుకోవాలి ఇప్పుడు వెనిలా ఎసెన్స్ వచ్చి ఒక టీ స్పూన్ అంతా వేసుకోవాలండి వేసుకొని ఒక్కసారి మంచిగా కలిపేయండి లాస్ట్గా మనం ఒక టేబుల్ స్పూన్ అంతా పాలు వేసి దాన్ని కూడా మంచిగా కలిపేసి తీసుకుంటే మనకు వెట్ ఇంగ్రీడియంట్స్ అనేది రెడీ అయిపోయిందండి ఇలా రెడీ చేసుకున్న ఈ బటర్ మిక్స్లో మనం థర్టీ గ్రామ్స్ బాదం ఫ్లోర్ వేసుకుంటున్నామండి ఇది ఎందుకు వేస్తున్నామంటే మనకు కేక్ బేక్ అయి వచ్చినప్పుడు తింటున్నప్పుడు ఆ బాదం ఫ్లేవర్ అనేది బాగా ఉంటుందండి అందుకని ఇప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మైదా పిండి ముప్పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి ఇవి అన్నీ జల్లించి ఈ బటర్ మిక్స్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఈ బటర్ మిక్స్ని పిండితో కలపండి ఇలా కలిపి తీసుకున్నామంటే మనకు కేక్ బ్యాటర్ అనేది సూపర్గా రెడీ అయిపోయింది ఫైనల్గా నేను థర్టీ ఎంఎల్ పాల్ని ఈ పిండిలో యాడ్ చేస్తున్నానండి ఇలా యాడ్ చేసి మంచిగా కలిపేయండి అంతే మనకు కేక్ బ్యాటర్ అనేది సూపర్గా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సిక్స్ ఇంచ్ ప్యాన్లో బేక్ చేసి తీసుకుంటే మనకు కేక్ అనేది రెడీ అయిపోతుందండి ఇక్కడ ఆల్రెడీ నేను సిక్స్ ఇంచ్ ప్యాన్ని బటర్ తుడిచేసి కింద ఒక బటర్ పేపర్ పెట్టి రెడీగా పెట్టుకున్నా ఇప్పుడు మన కేక్ బ్యాటర్ని ఈ సిక్స్ ఇంచ్ ప్యాన్కు మార్చుకోండి మార్చుకున్న తర్వాత టూ టు త్రీ టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోండి అంతే ఇప్పుడు మనం దీన్ని బేక్ చేసి తీసుకోవాలి దానికోసం పొయ్యి మీద ఆల్రెడీ కుక్కర్ పెట్టి టెన్ మినిట్స్ ప్రీ హిట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మీరు మూతని ఓపెన్ చేసుకొని ఇలా స్టీల్ రింగ్ ఒకటి మధ్యలో పెట్టేసి ఆ రింగ్ మీద మనం రెడీగా పెట్టుకున్న సిక్స్ ఇంచ్ ప్యాన్ని పెట్టేయండి పెట్టేసి మూత పెట్టేయండి ఇలా మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ సిమ్లో వదిలేరంటే మనకు కేక్ అనేది చక్కగా రెడీ అయిపోతుంది ట్వంటీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకు కేక్ అనేది సూపర్గా రెడీ అయిపోయిందండి కేక్ని టూత్పిక్ గుచ్చి చెక్ చేసామంటే మనకు ఆ స్టిక్ అనేది క్లీన్గా రావాలి క్లీన్గా వచ్చిందంటే మనకు కేక్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ కేక్ని కూల్ డౌన్ చేసుకోవాలండి మీరు కేక్ రెడీ అయిన వెంటనే తీసి బయట పెట్టేయండి మీరు కుక్కర్లోనే వదిలేసారంటే కుక్కర్ ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి మన కేక్ అనేది ఓవర్ కుక్ అయిపోతుంది అందుకని వెంటనే మీరు తీసి బయట పెట్టేసేయండి ఇప్పుడు మనం కేక్ అనేది చల్లారిన తర్వాత డెకరేట్ చేసుకుంటామండి కేక్ అనేది చల్లారిన తర్వాత ఈ కేక్ మీద ఒక ప్లేట్ పెట్టి మీరు తిప్పారంటే కేక్ సూపర్గా వచ్చేస్తుంది చూడండి మనకు కేక్ సూపర్గా రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిన ఈ కేక్ని నేను టూ ఈక్వల్ హాఫ్స్గా కట్ చేసి తీసుకుంటున్నానండి ఇలా కట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి ఇప్పుడు మనం డెకరేషన్ కోసం క్రీమ్ రెడీ చేయాలి ఈ క్రీమ్ ఎలా రెడీ చేయాలనేది చూస్తాం రండి ఒక గ్లాస్ పౌల్లో నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ విప్పుడు టాపింగ్ క్రీమ్ పౌడర్ తీసుకుంటున్నానండి ఈ క్రీమ్ పౌడర్లోని షుగర్ కూడా యాడ్ చేసి ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్ పాల్ని దీంట్లో యాడ్ చేయొచ్చు వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ చిల్డ్ మిల్క్ని ఈ పౌడర్లో యాడ్ చేసుకొని మంచిగా కలిపేయండి ఇలా లమ్స్ లేకుండా కలిపిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పెట్టాలండి ఈ గ్లాస్ బోని ట్వంటీ మినిట్స్ రెఫ్రిజిరేట్ చేసి మనం తీసుకొని తర్వాత బీట్ చేసామంటే మనకు క్రీమ్ అనేది సూపర్గా రెడీ అయిపోతుంది నేను ఇక్కడ ట్వంటీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నానండి ఇప్పుడు మనం బీటర్తో మంచిగా బీట్ చేసుకోవాలండి పీక్స్ వచ్చినట్టు మనం బీట్ చేసుకోవాలి ఒక టూ టూ మినిట్స్ టైం పడుతుందండి మీరు స్లో నుంచి మీడియం హై అలా వెళ్ళాలి ఒకేసారి హైలో పెట్టారంటే మీకు క్రీమ్ అనేది కరెక్ట్గా రాదు అందుకని లో స్పీడ్ నుంచి హై స్పీడ్కి వెళ్ళండి ఇలా మనం బీచ్ చేస్తున్నప్పుడు ఒక టీ స్పూన్ వెన్నీలా ఎసన్స్ని కూడా ఈ మిక్చర్లో యాడ్ చేసి మంచిగా కలుపుకోండి ఇలా కలిపి మనకు పీక్స్ అనేది రావాలండి అయితే ఇంకొక మెథడ్ మీరు ఈ క్రీమ్ చేస్తున్న గిన్నెని ఉల్టా చేస్తే కూడా ఆ క్రీమ్ అనేది కిందకి రాకూడదు అలా మీకు వచ్చిందంటే క్రీమ్ అనేది రెడీ చూడండి మనకు పీక్స్ ఇక్కడ వచ్చేసింది ఇప్పుడు నేను మనం రెడీ చేసుకున్న ఈ క్రీమ్ని టూ బ్యాచెస్గా డివైడ్ చేసి టూ డిఫరెంట్ కలర్స్ యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నానండి ఒక దానికి ఎల్లో కలర్ యాడ్ చేస్తున్నా ఒకదానికి రెడ్ యాడ్ చేసి పింకిష్ కలర్ వస్తున్నట్టు మిక్స్ చేసుకుంటున్నానండి ఇలా కలిపి తీసుకున్నామంటే మనకు క్రీమ్ అనేది సూపర్గా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కేక్ని ఎక్కడ అసెంబ్లీ చేసినామో ఆ కేక్ ప్యాడ్ మీద కొద్దిగా క్రీమ్ని అప్లై చేయండి అప్లై చేసుకొని ఫస్ట్ లేయర్ కేక్ని పెట్టండి మనం ఈ కేక్ని షుగర్ వాటర్తో తడపాలండి దానికోసం ఒక టేబుల్ స్పూన్ షుగర్ తీసుకున్న టూ టేబుల్ స్పూన్ వాటర్ వేసి మంచిగా కలిపి పెట్టుకున్న ఈ షుగర్ వాటర్తో కేక్ని తడుపుకోండి ఇలా తడిపిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న క్రీమ్ని అప్లై చేసుకోవాలి ఇలా ఫస్ట్ లేయర్ అనేది రెడీ అయిన తర్వాత మనం ఇంకొక లేయర్ కేక్ని దీని మీద పెట్టాలండి నేనైతే పైన పోర్షన్ కిందకి వస్తున్నట్టు ఉల్టా చేసి పెడుతున్నా ఇలా పెట్టిన తర్వాత అగైన్ సేమ్ ప్రాసెస్ని మనం రిపీట్ చేయాలండి ఈ షుగర్ వాటర్తో ఈ కేక్ని తడుపుకోవాలి ఇది ఎందుకు చేస్తున్నామంటే మనకు కేక్ అనేది తింటున్నప్పుడు సాఫ్ట్గా ఉండని కోసం ఈ ప్రాసెస్ని మనం చేస్తున్నామండి ఇలా తడిపిన తర్వాత మళ్ళీ క్రీమ్ని పెట్టి చుట్టూ వచ్చినట్టు అప్లై చేసుకున్నారంటే మనకు కేక్ అనేది సూపర్గా రెడీ అయిపోయిందండి ఇక్కడ డెకరేషన్ అనేది మన ఇష్టం నేనైతే ఇంకొక ఎల్లో కలర్ రెడీ చేసుకున్నది ఒక పైపింగ్ బ్యాగ్ పెట్టుకొని సింపుల్గా రౌండ్స్ వచ్చినట్టు తిప్పుతున్నానండి అంతే అండి మనకు ఇష్టమైన డిజైన్ని ఈ కేక్ మీద మనం వేసుకోవచ్చు నేను చిన్న చిన్న డాట్స్ కూడా వచ్చినట్టు పెట్టుకున్నా అంతే మన కేక్ అనేది సూపర్గా ఇక్కడ రెడీ అయిపోయింది రండి ఈ కేక్ని కట్ చేసి చూస్తాం ఎలా ఉందని మనం దీంట్లో షుగర్ వాటర్ యాడ్ చేసినాం కాబట్టి మనకు ఆ కేక్ స్పాంజ్ అనేది మెత్తగా అయిపోయి ఉంటుందండి అలానే మనం దీంట్లో క్రీమ్ అనేది ఫ్రెష్గా రెడీ చేసి పెట్టినాం కాబట్టి మనకు కేక్ కూడా తినడానికి చాలా బాగుంటుందండి నేనైతే ఇక్కడ టూ ఈక్వల్ హాఫ్స్ చేశానండి మీరు ఇదే కేక్ని త్రీ ఈక్వల్ హాఫ్స్ చేశారంటే ఇంకా మీకు కేక్ అనేది హైట్ వస్తుంది ఎందుకంటే త్రీ లేయర్స్ ఆఫ్ క్రీమ్స్ పెడుతున్నాం కాబట్టి మనకు కేక్ ఇంకా హైట్ వస్తుందండి ఇక్కడ విప్పుడు టాపింగ్ క్రీమ్ మనం యూస్ చేస్తున్నాం కాబట్టి మీకు ఐస్ క్రీమ్ ఒక లేయర్ పెట్టినట్టు ఈ క్రీమ్ టేస్ట్ అనేది ఉంటుంది అంతే అండి చాలా ఈజీగా మనకు న్యూ ఇయర్ కేక్ అనేది ఇంట్లోనే రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ చేసి చూడండి మీరు భలే ఇష్టపడతారండి మీకు ఈ క్రీమ్ అనేది వద్దని అనుకున్నారంటే ఈ క్రీమ్ ప్రాసెస్ని స్కిప్ చేసుకొని ఉట్టిగా మీరు కేక్ అని చేసి తినచ్చండి చాలా బాగుంటుంది మీకు ఈ న్యూ ఇయర్ కేక్ రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈసీ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా కుక్ టు ఈసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి బాయ్ అండి